హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. ఆ సిరుల తల్లి మీ ఇంట్లో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రేపే శ్రావణ శుక్రవారం, మొదటి శ్రావణ శుక్రవారం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పించే వాళ్ళందరూ కూడా రేపటి రోజు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఈ చిన్న పరిహారం చేసుకొని లక్ష్మీ పూజ చేసుకున్నట్టయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది. అసలు ఈ పరిహారం ఏంటి, ఎప్పుడు చేసుకోవాలి, శ్రావణ శుక్రవారం మనం పాటించవలసిన నియమాలు, వీటన్నిటిని గురించి చాలా క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా మనము శ్రావణ శుక్రవారం, శ్రావణ శుక్రవారం అంటే అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచు కానీ ఎవరైనా సరే నిండుగా ఆ రోజు తలస్నానం చేసి మంచి చీర కట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని సాక్షాత్ లక్ష్మీదేవి లాగానే అలంకరించుకుంటారు. అలా చేసుకొని ఆ తర్వాత ఇంట్లో అనేది పూజ అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ముందు ఎలా పూజించాలి, గడపల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు క్లీన్ చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని అందంగా అలంకరణ చేసుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి, గడప పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ద్వారబంధం దగ్గర ఒక చిన్న ప్రమిదిలో ఇన్ని ఇలాచి, ఆ తర్వాత లవంగాలు, కర్పూరం వేసి కొంచెం అక్కడ హారతి ఇవ్వండి. ఆ తర్వాత దేవుడి గదిలో ఏమైనా ఆటంకాలు ఉన్నట్టయితే, వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి రెండో వారం ఇబ్బంది ఉన్నట్టయితే, వాళ్ళందరూ కూడా మొదటి వారం చాలా బాగుందండి పంచమి తిథితో రేపటి రోజు మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే తాంబూలాలు కూడా ఇచ్చుకోవచ్చు, లేదు మేము వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటామంటే ఆ రోజైనా చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, రేపటి రోజు మీరు 5 గవ్వలు తీసుకొని లక్ష్మీ పూజలో పెట్టండి. ఈ యొక్క శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు 5 గవ్వలు లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి మీ యొక్క ధనము అంటే డబ్బు ఎక్కడైతే దాచిపెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రెండవది వచ్చేసి గుమ్మం దగ్గర కానీ లేదంటే హాల్లో కానీ ఒక చిన్న కర్పూరంతో ఇల్లంతా సువాసనగా ఉండేటట్టు హారతి అనేది వేసుకోవాలి. అది ఎలా అంటే, ఒక ప్రమిదలో లవంగాలు, ఆ తర్వాత యాలకులు, పచ్చకర్పూరం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకొని హారతి అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవికి పూజ రేపు ఎలా చేసుకోవాలంటే, విరజాజులు, మనకిప్పుడు సీజన్ కదా, ఈ యొక్క విరజాజులతో పూజ అనేది చేసుకోవాలి. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ యొక్క విరజాజులు. అలాగే ఎవరైనా రేపు మీ ఇంటికి అనుకోకుండా అతిథులు కానీ ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి తాంబూలం అనేది ఇవ్వండి. పసుపు కుంకుమ పెట్టి ఆకు ఒక్క తాంబూలం ఇచ్చినా సరిపోతుంది. అలాగే ఇంకొక విషయం, చిన్న పరిహారం, బియ్యం పిండితో ప్రమిదలాగా చేసి రేపు లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని అనేది వెలిగించుకోవాలి. పిండి దీపం అనమాట, చలిమిడి దీపం. ఈ యొక్క చలిమిడి దీపాన్ని తయారు చేసుకొని మీరు ఏం చేస్తారంటే, లక్ష్మీదేవి దగ్గర రేపు నేతితో ఈ యొక్క దీపం అనేది వెలిగించండి. ఇలా ఎందుకు వెలిగించమంటున్నా అంటే, లక్ష్మీదేవికి ఈ దీపం అంటే చాలా ప్రీతికరం. ఈ యొక్క పిండి దీపాన్ని చలిమిడి దీపం తయారు చేసుకొని కొద్దిగా బెల్లము, బియ్యం పిండి వేసి కలిపి అందులో ఇంకా వీలైతే అరటిపండు కూడా వేసుకోవచ్చు. అలా తయారు చేసుకొని ఈ యొక్క దీపాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టండి. రేపు మీరు ఉదయం తెల్లవారుజామైనా చేసుకోవచ్చు, కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. ఈ యొక్క పరిహారాలు చేసేవాళ్ళు రేపు మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది తీసుకోవద్దు. శుక్రవారం లక్ష్మీ పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకూడదు, ఎగ్గు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ. అలాగే ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. ఇల్లంతా సువాసనభరితంగా చేసుకోండి, క్లీన్గా పెట్టుకోండి, గొడవలు చికాకులు ఇవన్నీ లేకుండా చూసుకోండి. ప్రశాంతంగా ఆ యొక్క తల్లిని పూజ అనేది చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మనకు మంచి జరుగుతుంది, లక్ష్మీదేవి మన ఇంట్లో కూడా శాశ్వతంగా ఉంటుంది. ఇంకా చాలామంది చెప్తున్నారు లక్ష్మీ గవ్వలు, గోమర చక్రాలు, వీటన్నిటితో కూడా రేపు లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ఈ యొక్క చలిమిడి దీపం పెట్టి 5 గవ్వలతో గనక మీరు పూజించినట్టయితే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోనే
కొలువై ఉంటుంది. ఇదండి ఈరోజు ఈ వీడియో, చిన్న వీడియో, అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఈ శ్రావణ మాసానికి అని అనిపించినా కూడా కామెంట్ రూపంలో తెలియజేసిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే రేపటి రోజు మొదటి శుక్రవారం కాబట్టి మీరు వీలైనన్ని సార్లు అమ్మవారిని, ఆ యొక్క అమ్మవారిని మీరు మనసులో తలుచుకొని ధ్యానం అనేది చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంకుమ పూజ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత కుంకుమ తీసుకొని అమ్మవారి రూపు కానీ, లేదంటే పసుపు ముద్ద కానీ పెట్టి, లేదంటే అమ్మవారి విగ్రహం ఉందైనా కొంచెం కుంకుమ తీసుకొని అష్టోత్తరం చదువుకోండి, లేదంటే సహస్రనామాలు చదువుకోండి. ఏవైనా సరే ఇవన్నీ చేసుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఒక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.